ఇప్పుడున్న వాళ్ళలో విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉన్నాయి బ్రో? విన్నర్ గురించి అయితే నిజంగా ప్రెడిక్ట్ చేయలేను. సో ఇంత ప్రెడిక్ట్ చేసిన వాళ్ళు విన్నర్ అంటే ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోయారు? నేను ఒకసారి చూస్తా ఎపిసోడ్ చూసాంటే అది అసలు ఎపిసోడ్ చూడాలి. మీరు అక్కడ ఉన్నారు హౌస్లో కాదు అంటే బయటికి ఎట్లా ప్రొజెక్ట్ అవుతుంది, సో ఏది ఎట్లా అంటే ఇట్స్ ఎడిటింగ్ కూడా చాలా మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది కదా, ఎందుకంటే 24 గంటల్ని ఇంతమందిని మనం ఒక 1 అవర్లో చేసి చూపించాలి జనం ఏం చూస్తే, ఎందుకంటే ఎక్కువ మంది చూసేది 1 అవర్ ఎపిసోడ్స్, 24/7 చూసేది చాలా లిమిటెడ్ ఆడియన్స్. సో నాకు కూడా చెప్పింది ఏంటంటే 24/7లో వచ్చిన చాలా నావి మంచి మంచి పాయింట్స్ కానీ అవన్నీ చాలా కట్ అయిపోయినాయని. సో 1 అవర్ ఎపిసోడ్లో సో అది మైట్ బి నాకు లిటిల్ బిట్ మైనస్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అండ్ నాకు చెప్పిన విషయాలు ఆడియన్స్, ఎందుకంటే 24/7 1 అవర్ రెండు చూసి చెప్పిన ఆడియన్స్ నుంచి వచ్చిన నాకు మాట. సో 24/7 ప్రకారం వద్దు హౌస్లో చూసినంత వరకు. ఇప్పుడు విన్నర్ అయితే నేను చెప్పలేను, టాప్ 5 చెప్పినా కదా. సరే టాప్ 5 చెప్పండి. టాప్ 5 ఐ గెస్ శివాజీ అన్న, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక అని అనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళు ఎందుకు కాదు? సరే వీళ్ళ ఐదుగురు ఓకే, మిగతా అంటే ఆ గేమ్ ప్రకారం నేను చూసిన దాని ప్రకారం అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్లీ టాస్క్లో కాదు, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు తప్పై ఉండొచ్చు రైట్ అయి ఉండొచ్చు, కానీ నేనేమనుకుంటా అంటే తప్పైనా రైట్ అయినా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి. సో అప్పుడు మనం, ఎందుకంటే తప్పు చేసిన తర్వాత మనకి నేర్చుకొని ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ స్ట్రాంగ్ పర్సనాలిటీ లేకపోతే మనము ఎంత నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా మన పర్సనాలిటీ అక్కడే ఉండిపోతుంది అని నా ఉద్దేశం. సో మనము నెగిటివా పాజిటివా తప్ప అని పక్కన పెడితే స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు సో మనము ఆ నెగిటివ్స్ని కూడా ప్లస్ చేసుకుంటూ పోతే మనకు ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీ అట్ ది సేమ్ టైం ఒక మెచ్యూర్డ్ పర్సన్లా తయారవుతాం ఏదో ఒక రోజు అని నేను బిలీవ్ చేస్తాను. నాకు ఆ మెచ్యూరిటీ కూడా దీనివల్ల బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా పెరిగింది ఇంతకుముందుతో పోల్చుకుంటే. సో లైఫ్ని ఇంకా నేను బెటర్ వేలో ప్లాన్ చేసుకునే ఆ మెచ్యూరిటీ వచ్చింది నాకు అండ్ అట్లనే ప్లాన్ చేసుకుంటున్నా అండ్ కంటిన్యూస్గా వర్క్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఇంకా ఫిల్మ్స్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్. ఓకే, సో నిన్న సాటర్డే ఎపిసోడ్లో శివాజీ గారి మీద ఇప్పటికీ ఇదే స్టాండ్ తీసుకుని ఉంటాను అని చెప్పిన గౌతమ్, ఈరోజు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు ఎందుకు ఆన్సర్ చేయలేదు? నేను అదే నేను చెప్తుంది, ఇప్పుడు నేను అక్కడ ఉండి నేను ఇప్పుడు ఇక్కడ చెప్పి కూడా అంటే ఆయనకేదో నేను నెగిటివ్ చేస్తున్నట్టు మైనస్ చేస్తున్నట్టు అవుతుంది తప్ప నాకు ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. నాకు అది ఒక పర్సన్ని ఇట్లా చేయాలని కదా. అక్కడ ఏంటంటే 1-to-1 మేము ఫైట్ చేస్తున్నాం, సో ద ఫైట్ ఈజ్ డన్. సో నేను చెప్పాలనుకున్నదంతా చెప్పిన. సో అది మీరు చూస్తే ఆ పాయింట్స్ నేను ఏదైతే గేమ్లో ఉన్నప్పుడు ఆ హౌస్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా అన్నీ ఎక్స్ప్రెస్ చేసిన. నేను ఇక్కడ కొత్తగా వచ్చి చెప్పే పాయింట్ అయితే ఇది లేదు. సో నేను చెప్పాలనుకున్నాను చెప్పిన. సో లెట్ ద ఆడియన్స్ డిసైడ్. నేను వచ్చి ఆడియన్స్ని మళ్ళీ అటు ఇటు జరపాలని అనుకోవట్లేదు. సో హౌస్లోకి వెళ్ళడానికి మేజర్ నేను గెలవడానికి నేను ఎప్పుడైనా కష్టపడతా, కానీ ఎదుటిని ఓడించడానికి నేను ఎప్పుడు కష్టపడను. సో ఆయనని ఓడించాల్సిన అవసరం నాకు లేదు. సో నేను నా గెలుపు కోసం ప్రయత్నించిన. సో ఇక్కడ వరకు వచ్చిన 13th week ఎలిమినేట్ అయినా ఒక ఇంకొక వీక్ ఉంటే బాగుండన్న చిన్న రిగ్రెట్ ఒకటి, అదొక్కటే ఉంది నాకు. కానీ చాలామంది ఫీల్ అవుతున్నారు నేను ఎలిమినేట్ అయిపోయినాని. సో వాళ్ళందరికీ బీ స్ట్రాంగ్ అండ్ బీ హ్యాపీ దట్ నన్ను ఇంతవరకు నేను వచ్చినాని. ఫర్దర్గా కూడా నన్ను మల్టిపుల్ మీడియంస్లో చూస్తారు. సో అదే నెక్స్ట్ క్వశ్చన్, అదే ఒక ఫేమ్ కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన గౌతమ్, నెక్స్ట్ నుంచి ఫేమ్ కోసం అనే కాదు ఒక ఆడియన్స్లోకి రీచ్ అవ్వాలని. అదే ఫేమ్ ఉంటుంది కదా ఆడియన్స్ రీచ్ అంటే ఫేమ్ కూడా 2 types. అంటే ఇప్పుడు జస్ట్ నెగిటివ్గా ఒక నెగిటివిటీగా ఒక కాంట్రవర్సీ చేసి కూడా ఫేమ్లోకి వెళ్ళొచ్చు, కానీ నేను అది కూడా వద్దనుకున్నా. అంటే సో నేనేంటో నేను ఉందాం అట్లా. సో నాకు అది అప్పుడప్పుడు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా నేనేంటో ఆ మూమెంట్లో నాకు అనిపించింది చేద్దాం తప్ప ఏదో పర్టికులర్గా ఇలా ఉందామని మనము గిరి గీసుకొని వెళ్తే అక్కడ వర్కౌట్ కాదు అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అంత కంటిన్యూస్ 24/7 మనము ఇన్ని డేస్ ఉండాలి కదా. సో ఐ విల్ బీ మై సెల్ఫ్ అని నేను ఫిక్స్ అయిపోయినంత. నెక్స్ట్ కెరియర్ ఎలా ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేసుకోబోతుంది? ఒక ఫిల్మ్ లైక్ వెరీ సూన్, ఒక 10-15 డేస్లో ప్రమోషన్ సాంగ్స్ రిలీజ్ చేయడం అంతా స్టార్ట్ చేస్తా. సో స్టార్ట్ చేస్తున్నాము. కొత్త డైరెక్టర్ నవీన్ గారు, సో హీఈస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ అండ్ 7 Hills సతీష్ అన్న ప్రొడక్షన్. సో ఇంకో ఫిల్మ్ కూడా ఆయన ప్రొడక్షన్లోనే ఈరోజు చేద్దామని చెప్పేసి నేను బయటికి రాగానే
సో హీ టోల్డ్ మీ సో ఇంకో ఫిల్మ్ కూడా మనమే చేస్తున్నామని. సో ఇంకో ఫిల్మ్ ఆయనతోనే చేస్తా అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇక ఇప్పుడే వచ్చినా కదా రేపటి నుంచి ఐ విల్ కీప్ ఆన్ వర్కింగ్ అండ్ ఎపిసోడ్స్ కొత్త స్క్రిప్ట్స్ ఎపిసోడ్స్ అయి చూడవు ఎపిసోడ్స్ చూస్తా. సో కొత్త స్క్రిప్ట్స్ కూడా నేను వింటూ ఉంటాను మంచి మంచి. అంటే నాకు మెయిన్గా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా కంటే ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ కానీ సో అట్లాంటి నాకు తగిన రోల్స్ చేస్తూ ముందుకెళ్దామనేది. సో నాకు తగినంత వరకు నేను ఎక్కువ వర్క్ చేస్తా ఇంకా జనాల్లోకి వస్తా అంతే. ఆడియన్స్ అందరూ కూడా ఈ అశ్వద్ధం అనే పేరు రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఆ పేరు మీద సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అశ్వద్ధామ మూవీ ఆల్రెడీ వచ్చింది కదా అది రావడం వేరు, ఇప్పుడు ఇంకోటి వస్తే గౌతమ్స్ అశ్వద్ధామ అని వస్తే చూస్తారు. అశ్వద్ధామ 2.1 పెట్టచ్చు దీన్ని. లేదు నా స్క్రీన్ నేమ్ చేసుకోవచ్చేమో నేను అసలు ఫస్ట్ చూస్తాను. సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వీడియోస్ చూసిన సో ఒకసారి నేను అన్ని చూసి ఎట్లుంది రెస్పాన్స్ ఏంటని కరెక్ట్ నేను ఒక అవగాహనకు వస్తాను ఫస్ట్. ఎస్ డెఫినెట్గా. ఇలాగే మీ ఫిల్మ్ కెరీర్ కూడా సక్సెస్ఫుల్గా బిగ్ బాస్ కెరీర్ ఎట్లయితే సక్సెస్ఫుల్గా వచ్చింది అట్లాగే ఫిల్మ్ కెరీర్ కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళాలి. నేను అనుకున్న గోల్స్ అని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.